అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి దేవుని వాక్య భాగాన్ని మరి పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మొట్టమొదటిసారిగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ ఛానల్లో మరి దేవుని వాక్య భాగాన్ని వినిపించడానికి ముందుకొచ్చిన మరి క్రీస్తు మహిమా సంఘంలో ఉన్న సహోదరి మరి అపరంజమ్మ ముచ్చాలమ్మ గారు మరి అనేకులకు దేవుని వాక్యాన్ని వినిపించాలని, అనేకులు మరి దేవుని వాక్యం లేక అల్లాడిపోతున్నారని మరి ఆమె ఎంతగానో పరితపించి మరి దేవుని వాక్యాన్ని మరి ఛానల్లో వినిపించాలని మరి సహోదరి కోరింది. మరి ఆమెను వారి కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తర్వాత మరి దేవుని వాక్య భాగాన్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మమ్మల్ని కన్న మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. మరి నీ వాక్య భాగం ద్వారా నువ్వు మాట్లాడి అనేకులకు మీ వర్తమానాలు వినిపింపజేస్తావని, సత్యమైన నీ వాక్య భాగాన్ని చేతపట్టుకొని నాయన నిన్ను గణపరుస్తుండగా మీరు మహిమ పొందుకుంటావని నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి లేఖన భాగాల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 మరి చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. మరి ఈ వాక్య భాగంలో ఉన్న సత్యమైన మాటలు ప్రభు మరి తెలియజేస్తున్నాడు. దినములు చెడ్డవి, మరి చాలామంది అంటున్నారు మరి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మరి నారు నాడుకుంటున్నారు, వివాహాలు, మరి రెండవది గృహప్రవేశాలు, మరి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం గమనిస్తే మరి ప్రపంచమంతటా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బైబుల్ అంటున్నది దినములు చెడ్డవి అని. మరి ఈ చెడ్డ దినాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అలాగే మరి తిమోతికి రాసిన 2:3:1 ఒక మాట ఉంటుంది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. అంత్య దినములలో పైన చూస్తే దినములు చెడ్డవి గనుక అనే మాట మనం చూస్తున్నాం. మరి తిమోతి రాసిన పత్రికలో మరి అంత్య దినములలో అపాయకరమైన కాలములు మరి వచ్చునని తెలుసుకునుము. మరి మనందరం తెలుసుకోవాలి, మనందరము అంత్య దినాల్లో ఉంటున్నామని తెలుసుకోవాలి. మరి మనము దినములు చెడ్డవని మనం తెలుసుకోవాలి. మరి ప్రభు అంటున్నాడు మరి ఈ సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు, దినములు చెడ్డవి గనుక. మరి చెడ్డ దినాలు అనగా మరి బైబిల్ గ్రంథమే మనకు సెలవిస్తున్నది. మరి మత్తయి సువార్త 24:37 మరి ఒక వాక్యం ఉంటుంది, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగే ఉండునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి నోహా దినాల్లో కూడా మరి ప్రజలు తినుచు త్రాగుచు పెళ్ళి చేసుకుంటూ నారు నాటుకుంటూ మరి ఎన్నో భయంకరమైన పనులు చేసినప్పుడు దేవుడు జలప్రలయాన్ని పంపించాడు. మరి ఈ రోజున కూడా మరి నీవు నేను కూడా మరి వాక్యాన్ని వింటున్నాం, దినములు చెడ్డవి కనుక సమయం, నీకున్న సమయం. మరి ప్రసంగి గ్రంథంలో చూస్తే ప్రతిదానికి సమయం కలదు అని. మరి ఈరోజు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరి దేవుని బిడ్డలైన నువ్వు నేను కూడా మరి జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే మనము మరి ఈ లోకంలో కొంతవరకు మరి విశ్వాస జీవితంలో ప్రయాణంలో మనము దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది నోవాహు దినముల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మరి మత్తయి సువార్త 24:38 కూడా మరి జల ప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి మరి జల ప్రళయం వచ్చి మరి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. మరి ఈ వాక్య భాగం చెప్పడానికే మరి నేను మీ ముందు వచ్చి మరి ఈ
టెలికాస్ట్ ద్వారా వాక్యాన్ని తెలియజేస్తున్నాను. మనుష్య కుమారుని రాకడ ఎలా ఉంటుందో మరి ఈ రోజు వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటాం. మనుష్య కుమారుని రాకడ ఎలా ఉంటుందో ఒకసారి దేవుని వాక్యాన్ని మనము గమనించుకుందాం. దినములు చెడ్డవి, మరి చెడ్డ దినాల్లో మరి ప్రభు అంటున్నాడు మనుష్య కుమారుని రాకడ ఎలా ఉంటుందో మరి మీరు తెలుసుకోవాలని మరి ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి మత్తయి సువార్త 24:42లో కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మరి ఈరోజు కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో, మరి దేవుడు ఏ రోజున వస్తాడో ఎవరికీ తెలియదు, మరి మీరు మెలకువగా ఉండుడనే దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ చెడ్డ దినాల్లో మరి నువ్వు నేను ఏం అలవాటు చేసుకోవాలి, మరి ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ చెడ్డ దినాల్లో ఎలా ఉండాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది దేవుని పిల్లారా. అలాగే మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన ఏ దినాన వస్తాడో ఎవరికీ తెలియదు కనుక మెలకువగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి అలాగే లూకాసు వార్త 12:40లో కూడా మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మీరు అనుకొనని గడియలలో, మరి దేవుడు ఏ రోజు వస్తాడో ఎవరికి తెలియదు. మనం అనుకుంటా ఉంటాం మరి ఇప్పటికే మరి లేఖనాలన్నీ సంపూర్తి అయిపోయినాయని, ప్రభు త్వరలో రానే ఉంటున్నాడని మరి సంఘాల్లో మనం ప్రసంగం చేస్తుంటారు పాస్టర్లు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉందురని చెప్పుచున్నాడు. మరి మనము ఎలా ఉండాలంటే సిద్ధపడాలి. దేవుని సంఘమైన మనము సిద్ధపడాలి. ఏ సంఘం అయితే సిద్ధపడుతుందో మరి వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారనే ఒక విషయాన్ని ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. అలాగే మరి దేవుని వాక్యము మనకు మరి ఒక స్పష్టతను మనకు తెలియజేస్తున్నది. దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువుమని దావీదు గారు మరి కీర్తనల గ్రంథంలో మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మనము కూడా మరి చెడ్డ దినాల్లో మరి సమయమును పోనీయక, చాలామంది చూడండి వారికి సమయాలు ఉన్నాయి, వారికి ఎంత సమయం ఉందంటే అంత సమయం ఉంది, అయినప్పటికీ మరి ఆ సమయాన్ని స్నేహితులతో మరి కాలయాపనలు, ఆ సమయాన్ని మరి బంధువులతో కాలయాపనలు, మరి ఆ సమయాన్ని మరి ఇరుగు పొరుగు వాళ్ళతో స్ప్లెండ్ చేస్తూ ఉన్నారు, ఆ సమయాన్ని కాఫీ హోటల్స్లో మరి స్నేహితుల మధ్య మరి ఎంతోమంది ఉన్న సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. మరి దేవుడు అంటున్నాడు దినములు చెడ్డవి గనక మరి చెడ్డ దినాల్లో మరి నీవు నేను ఏం అలవాటు చేసుకోవాలో ప్రభు వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ చెడ్డ దినాలు మరి బైబుల్ అంటున్నది అంత్య దినములలో అపాయకరమైన కాలములు. మరి అపాయకరమైన కాలములు ఏవి అని మనము దేవుని వాక్యంలో గిన తెలియజేస్తే గిన మరి ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యంలోకి వస్తాను. మరి అలాగే కీర్తనల గ్రంథం 91:3 వెటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. అంటే అపాయకరమైన కాలములలో నువ్వు నేను ఉంటున్నాం, నాశనకరమైన తెగులు మన మధ్య వస్తున్నాయి. మరి ఈ మధ్యకాలంలో గత 2 నెలల నుంచి మనందరికీ తెలుసు మరి కరోనాతో మరి ఎంతోమంది మరి కొట్టుమిట్టాడుతున్నారు, మరి భయంకరమైన స్థితిలో ప్రజలు ఉండగలుగుతున్నారు. దానికి కారణం ఏమిటంటే ఎవరిని అడిగినా కరోనా అని మరి ఎంతోమంది మరి తెలియజేస్తున్నారు. దాని నుంచి చాలామంది భయపడిపోతున్నారు. కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు అయితే మరి కరోనా వల్ల ఎంతోమంది అంతమైపోతున్నారు. మరి అందులో దేవుని నమ్మిన వారు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు. అయితే మరి ప్రభు అంటున్నాడు ఈరోజు మరి అన్ని దానిలకి మరి సమయం. మరి సమయాన్ని నువ్వు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నావు? నీకున్న సమయం ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీకు దేవుడిచ్చిన సమయం ద్వారా ప్రభుని మహిమపరుస్తున్నావా? దేవుడిచ్చిన ఈ సమయం ద్వారా మరి నీవు నేను ప్రభుని మరి ఆనందింప చేయాలి ఇలాంటి దినాల్లో కూడా. మరి అందుకనే మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండుడి. మనం సిద్ధంగా ఉండాలి.
మరి ప్రతి సమయంలో కూడా మరి మనం సిద్ధంగా ఉండాలి, ప్రార్థనలో మెలకువగా ఉండాలి. అలాగే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే గిన బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు మనకు కనిపిస్తారు. మరి నువ్వు నేను కూడా ఎంత విశ్వాసంలో ఎదుగుతున్నామో, మరి నీవు నేను కూడా దేవునిలో ఎంతగా మరి ముందుకు సాగుతున్నామో నీకు తెలుసు, మరి నీ అంతరాత్మకు తెలుసు. కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నువ్వు నేను నడుచుకొని మరి ప్రభు చిత్తం ఏదో తెలుసుకొని దేవుని కోసం జీవించాలనే మరి ఈరోజు మీ ముందు ఈ వాక్య భాగాన్ని చెప్పడానికి వచ్చాను. అయితే ప్రభు నాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి మరికొన్ని తెలియజేసి మరి ముందుకెళ్దాం. మరి మార్కు సువార్త మరి 13వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప మరే మనిషినికైనాను పరలోక మందుల దూతలకైనాను కుమారుడైనను ఎరుగడనే ఒక వాక్యం మనకు సెలవిస్తున్నది. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి, మరి ఈరోజు మీరు వాక్యం వింటున్నారు, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి మరి తండ్రికి తప్ప ఏ మనిషినికైనాను లేక పరలోక మందు దూతలకైనాను కుమారుడైనను ఎరుగడు. మరి నా తండ్రికి తప్ప ఎవరికి తెలియదని మరి యేసుక్రీస్తుల వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి చాలామంది అంటున్నారు ఇప్పటికే అంతమైపోతున్నది, అలాగే మరి త్వరలో మరి ఇలాంటివన్నీ సంభవించాలి, ఇలాంటి ఇట్లా తెగుళ్ళన్నీ వచ్చినప్పుడు మరి దేవుడు వస్తాడని మరి చాలామంది మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే నువ్వు నేను మోసపోకోకుండగా మరి దేవుని వాక్యం వైపు చూసినప్పుడు మరి అప్పుడు దేవుడు మరి నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రభువు మనకు వాక్య భాగం ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో మరి ఆయన ఒలీవ కొండ మీద మరి కూర్చుండి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతంగా వస్తారన్నమాట. ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడ ఈ యుగ సమాప్తి సూచనలేవి అని యేసుక్రీస్తుల వారిని శిష్యులు అడుగుతారు. ఆ శిష్యులు అడిగినప్పుడు మరి మాతో చెప్పుము అని అడుగుతారు. అప్పుడు 24వ అధ్యాయము మత్తయి సువార్త 4వ వచనంలో యేసు ప్రభు వారితో ఇట్లా, నేను ఎవడునో మిమ్మను మోసపరచకుండునట్లు చూచుకొనుడి, మీరు మోసపోకండి, దేవుడు వెక్కరింపబడడు. మరి ప్రభు అంటున్నాడు ఎవరును మిమ్మలను మోసపరచకుండునట్లు చూచుకొనుడి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కరు కూడా నువ్వు మోసపోకోకుండా మరి దేవుని సన్నిధానంలో జీవించు. సాతాను అనేక రకాలుగా మానవుని మోసం చేయాలని పలు విధాలుగా మరి ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను విశ్వాసంలో నుంచి పడగొట్టాలని, అలాగే నిన్ను అనేక రకాలుగా వాడు అగ్ని బాణముల వంటివి నీ మీద ప్రయోగించి మరి నిన్ను అనేక రకాలుగా సంతోషకరమైన జీవితంలో నుంచి నెట్టాలని, మరి దేవుళ్ళు నువ్వు లేకుండా చేయాలని సాతాడు అనేక రకాలుగా మనల్ని మోసం చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తుల వారే అంటున్నారు మరి 24వ అధ్యాయం 5వ వచనంలో మత్తయి సువార్త, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇవన్నీ చెడ్డ దినాలు. ఒకసారి మీరు ఆలోచించండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచే దినాలు. మరి అలాంటి దినాల్లో నువ్వు నేను ఉంటున్నాం. ఈ మోసపూరితమైన దినాల్లో నీవు నేను ఉంటున్నాం. మరి సాతాను మరి తనకు సమయం కొంచెమే ఉన్నదని చెప్పి మరి ఎవరిని మెరుగుదునా అని సాతాను మరి అందరి విశ్వాసం చెడగొట్టాలని మరి చూస్తున్నాడు. అయితే ఇలాంటి చెడ్డ దినాల్లో మరి యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు ఏమిటంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అంటే మోసము జరిగే దినాల్లో నువ్వు ఉంటున్నావు, అపాయకరమైన దినాల్లో నువ్వు ఉంటున్నావు, మరి చెడ్డ దినాల్లో నువ్వు నేను ఉంటున్నాం. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు వాక్య విభాగం ద్వారా. మరి నువ్వెలా ఉంటున్నావు? విశ్వాసంలో ఉన్నావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? దేవుని సన్నిధానములో మరి ప్రభు యందు మరి ప్రతిదినము అనుదినము లేఖన భాగాల ద్వారా మరి నువ్వు వాక్య భాగాన్ని చదువుతున్నావా?
ఒకసారి నిన్ను పరీక్షించుకో, ఒకసారి నిన్ను పరీక్షించుకున్నప్పుడు మరి నేను ఎలా ఉన్నానో నీకు అర్థమవుతున్నది. మరి యేసుక్రీస్తులు అంటున్నారు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదారు. మరి అలాంటి దినాల్లో మనం ఉంటున్నాము గనక మరి యేసుక్రీస్తుల వారే 24వ అధ్యాయము 6వ వచనములో తెలియజేస్తున్నాడు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మరి యేసుక్రీస్తుల వారు మనతో మాట్లాడుతున్నాడు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మరి చూడండి, మరి చెడ్డ దినాల్లో మనం ఏం వింటామంటే యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మనం వింటాం. మరి ఈ కరోనా అనేది ఎప్పుడు కూడా మనం పుట్టినప్పటి నుంచి మనం ఏ రోజు వినలే. మరి ఈ తెగులు గురించి మనం ఏ రోజు వినలే, అయితే వ్యాపించింది. అయితే మన పూర్వకాలంలో మరి కలరా అనే వ్యాధి ద్వారా అనేకులు ఆ రోజుల్లో మరి చాలామంది చనిపోయారు. అది ఆ రోజుల్లో ఎవరు వినలే. తర్వాత గత మధ్యకాలంలో మరి 1948-50 ఆ ప్రాంతంలో ఫ్లూ అనే వ్యాధి వచ్చి మరి అనేకులు మరి చనిపోయారు. మరి ఈ 2020 సంవత్సరంలో ఈ కరోనా అనే ఒక తెగులు ద్వారా మరి దేశ ప్రపంచాలన్నీ మరి కొట్టుమిట్టాడు పోతున్నాయి, మీకు తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మరి త్వరలో మరి కొన్ని దేశాలు యుద్ధం జరగబోతున్నాయి, మనం వినబోతున్నాం, మనం వింటాము కూడా. అయితే ప్రభు చెప్పిన మాటలు బైబుల్ అంటున్నది, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఎంత మాత్రము గతింపవు. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు ఎంత మాత్రం గతింపవు. మరి ఆకాశమన్నా లయమైపోతుందంట, భూమి లయమైపోతుందంట, కానీ ఆయన మాటలు మాత్రం స్థిరంగా మరి నిలిచిపోతాయని ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ప్రభు చెప్పిన మాటలు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా, మరి ఎంత మంచి మాట చెప్తున్నటువంటి దేవుడు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మరి చాలామంది చూడండి, ఈరోజు దేశ విదేశాల్లో ఉండే వాళ్ళు, మన ఇండియాలో ఉండే వాళ్ళు కలవరపడుతున్నారు. కరోనా ఎవరికి వస్తుందో, ఏ కుటుంబానికి వస్తుందో, మరి మనిషి మనిషి మాట్లాడడం వల్ల వస్తుందంట, మాస్కులు లేకుండా ఉండడం వల్ల వస్తుందంట, మరి రకరకాలుగా చెప్తున్న ఈ దినాల్లో మరి నువ్వు కలవరపడుతున్నావా, నువ్వు బాధపడుతున్నావా, నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ప్రభు అంటున్నాడు, మరి ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు అని. అంటే ఇవి జరగాలి, ఇవి జరిగిన తర్వాతనే అంతం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ మాటల్లో ఉన్న సత్యమైన మాటలలో మరి నీకు నాకు ఈ మాటలు ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకొని మరి దేవుని కోసం జీవించాలి, ప్రభు కోసం బ్రతకాలి. మరి అక్కడ అంటున్నాడు ప్రభు, మరి కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనంలో వెటగాని ఊరు నుండి నేను తప్పిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా నేను కాపాడుతాను. మరి నాశనకరమైన తెగుళ్ళు ప్రవేశించినప్పుడు కూడా నిన్ను నన్ను కాపాడేది యేసయ్య, నిన్ను నన్ను కాపాడేది యేసయ్య, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని రక్షించేది. మరి జలప్రళయము వస్తుందన్నగా మరి నోవహ్ గారు మరి పడవ సిద్ధం చేసిన తర్వాత మరి దేవుడు అంటున్నాడు, ఈ తరం వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనిపిస్తున్నావు కనుక నీవును నీ కుటుంబ సభ్యులు మొదట ఆ పడవలోనికి ప్రవేశించండి అని. మరి ఈరోజు మరి కరోనా ద్వారా మరి దేశ ప్రపంచాలు మరి భయపడిపోతున్నాయి, మనుషులందరూ భయపడిపోతున్నారు. అలాంటి దినాల్లో కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మరి నీ కుటుంబం రక్షింపబడాలంటే, మరి నీ కుటుంబము మరి వాటి నుంచి విడుదల పొందాలంటే, రక్షణ అనే ఒక కవచం నీ ఇంటికున్నట్లయితే మరి నీ కుటుంబం సేఫ్గా ఉంటుంది, నీ కుటుంబము ఆనందంగా మరి ప్రభువు
చేయబోతున్నాడు. మరి ఇంకా కొన్ని విషయాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మరి 24వ అధ్యాయం 7వ వచనంలో కూడా జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచును అని, అంటే జనం మీదికి జనం లేస్తా ఉంటారు, రాజ్యం మీదికి రాజ్యం లేస్తా ఉంటారు. మరి అలాంటి టైంలో మరి నా రాకడ ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి టైంలో నేను వస్తున్నానని మీరు జ్ఞాపకం చేసుకోండి. జనం మీదకి జనం లేస్తూ ఉంటారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉంటారు. మరి దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ మరి 8వ వచనంలో కూడా అక్కడక్కడ కరువులు. మరి ఈరోజు కరోనా వల్ల మన దేశాల్లోనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో చోట్ల కరువులు వచ్చాయి. ప్రజలు వలసలు అయిపోతున్నారు, వలస కార్మికులుగా ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు కాదా? ఇవన్నీ మరి దేవుని రాకడకు సూచనలు కాదా? మరి ప్రభు అంటున్నాడు అక్కడక్కడ కరువులు, కరువులు సంభవిస్తున్నాయి. మరి ఒక ఆయన గత దినాల్లో మేము అలా రోడ్లో వెళ్తుండగా ఆయన అంటున్నాడు, మేము దినములు ఎంత ఫాస్ట్గా వేగంగా వెళ్ళిపోతున్నాయని మేము మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు మాతో, అయ్యా మీకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది, మరి మంచిగా ఏసీ రూముల్లోనూ ఫ్యాన్ల కింద మీరు లక్షణంగా ఇంట్లో ఉండి కూర్చున్నారు కనుక మీకు ఆ బాధ ఏం తెలియట్లేదు. కానీ ఎవ్రీడే మేము రోడ్ల మీద ఉండి ప్రతి సందుకి మేము అడుక్కునే వాళ్ళము. ఈరోజు ఒకరోజు మాకు భోజనం దొరకపోతే ఈ దినం ఎందుకు వచ్చిందా అని మేము ఏడుస్తామయ్యా. మీరందరూ అయితే ఎంత తొందరగా గడిచిపోయినాయి దినాలని అనుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాళ్ళంతా భూమి మీద ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. మరి ప్రభు అంటున్నాడు జనం మీదకి జనం లేస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, అక్కడక్కడ కరువులు జరుగుతూ ఉన్నాయి. మరి కరువు అనేది మామూలుగా మరి వస్తూనే ఉంది. ఈ కరోనా సమయంలో కరువు ఉంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం కరువు ఉంది, మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో కరువు వచ్చింది. మరి ఇప్పుడు కూడా మరి చాలా ప్రాంతాల్లో మరి కరువు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రభు అంటున్నాడు మరి అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ వేదనలకు ప్రారంభము, ఈ రెండవ రాకడకు ప్రారంభము. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోనండి. అయితే భూకంపాలు కూడా మొన్నటికి మొన్న మరి ఒక 15 రోజుల కిందట మరి కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది మనం విన్నాం. మరి ఈరోజు దేవుని పిల్లారా, మరి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకుందాం. మరి అజ్ఞానులు ఎలా ఉంటారు, జ్ఞానులు ఎలా ఉంటారు మనకి దేవుని వాక్యమే మరి సెలవిస్తున్నది, మత్తయి సువార్త 25వ అధ్యాయం. అలాగే మరి ప్రభు అంటున్నాడు మరి ఈరోజు ఈ అంత్య దినాల్లో మరి ఈ అపాయకరమైన దినాల్లో మరి నువ్వు నేను ఎలా ఉండాలి, దేవుని చిత్తం ఏదో జరిగించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. రెండవది మద్యములతో మత్తులై ఉండకుడి. మరి యవనస్తులారా, మరి ఎవరైనా సరే మరి మద్యములతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే ప్రభు అంటున్నాడు మరి అది చూడడానికి మరి చాలా బాగుంటుంది కానీ అది కట్లపాము వల్లే కాటు వేయను అని మరి సామెతల గ్రంథం సెలవిస్తున్నది. మీరు గమనించండి, మద్యములతో మత్తులై ఉండకూడదు, అందులో దుర్వ్యాపారం కలదు, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మూడవది ఆత్మపూర్ణులై ఉండండి. నీ ఆత్మ లోపల మరి ఏసయ్య ఉండాలి. ఎన్ని వస్తూ ఉంటాయి, ఎన్ని పోతూ ఉంటాయి దినాలు, నీకు ఇచ్చిన దినాల్లో దేవుడు మరి నువ్వు నేను ఎలా ముందుకు సాగాలంటే ఆత్మపూర్ణులై ఉండండి. నీ ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, మరి ఆత్మను ఆర్పకండి, దాన్ని దేవునిలో వెలిగించండి, దేవుని కోసం జీవింపచేయండి ఆత్మను. ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మను. ఈ పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పేస్తే నీలో ఉన్నది, మరి నువ్వు దేవునిలో ఎదగలేవు. అందుకనే యేసుక్రీస్తుల వారు మరి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు
శిష్యులు అయ్యా మీరు ఎప్పుడు వస్తారని అడిగినప్పుడు నేను మీ కోసము వేరొక ఆదరణకర్త నేను పంపిస్తున్నాను అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చేసాడు. మరి ఈ రోజు దేవుని పిల్లారా అలాంటి ఆత్మపూర్ణులై నువ్వు నేను ఉండండి. నాలుగోది ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు. మరి అందరూ మరి మంచి మంచి పాటలతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కీర్తిస్తూ దేవుని మహిమపరుస్తూ మరి నువ్వు నేను ఉన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు చివరిగా మరి క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. అంటే ఈ చెడ్డ దినాల్లో మనం చేయాల్సిన పనులు ఏమిటంటే దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి అక్కడి నుంచి చదివితే మీకు ఈ అంశం మీకు అర్థమైపోతాయి. ఆయన దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి, మధ్యములతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండండి, ఒకనినొకడు ఆత్మ సంబంధమైన పాటలతో. మరి పాటలు కూడా మరి దేవుని పాటల ద్వారా అనేకులు దేవుని దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు నేను కూడా పాటలు పాడిన ఎన్నో పాటలు దేవుని కోసం పాడాను. ఈరోజు ప్రభు మరి ఆయన పాటలు పాడినందుకేమో ఆయన తిరిగి మరి వాక్యం చెప్పే ఒక స్టేజ్కి ప్రభు తీసుకొని వచ్చారు. అయితే ఒకరినొకడు ఆత్మ సంబంధమైన పాటలతో మరి హెచ్చరించుచు అని వాక్యం సెలవిస్తున్నది. హెచ్చరించుచు అంటే హెచ్చరిక చాలా అవసరం. ఇలా చేస్తూ మళ్ళీ క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉన్నప్పుడు మరి ఇవి మనం చేసినట్లయితే, ఎంత దినాల్లో ఇవి మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవింపచేస్తాడు. దేవుడు మనల్ని అన్ని విధాలుగా మరి ఎంత దినములలో ఆయన మనల్లో మరి మనతో ఉండి మరి ముందుకు తీసుకెళ్తాడు. మరి ఈ వాక్య భాగం ద్వారా మరి ప్రభు సెలవిచ్చాడు. మరి 2 తిమోతి 3వ అధ్యాయం 1వచనంలో అంత్య దినములలో మరి అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. మరి అపాయకరమైన కాలములు వస్తాయి. మరి మనమందరము విశ్వాసంతో ఉన్నట్లయితే మరి త్వరలో దేవుడు రానే ఉంటున్నాడు. మనకు ఒక శుభవార్త ఏమిటంటే ప్రభువు త్వరలో రానే ఉంటున్నాడు. ఆలస్యం చేయకుండా పెళ్లి కుమారుడు మరి సిద్ధంగా ఉన్నాడు. మరి పెళ్లి కుమార్తె అయిన మనము సిద్ధంగా లేము. కనుకనే పెళ్లి కుమారుడు మరి ఆలస్యం చేస్తున్నాడు. మరి ఈరోజు నీవు నేను కూడా మరి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మరి అంత్య దినములలో మరి ఎలా ఉండాలంటే ఒక్క మాట చెప్పి నేను ఈరోజు వాక్య భాగాన్ని ముగించేస్తాను. మరి ప్రార్థన ద్వారా మరి నువ్వు నేను కూడా మరి సమయము దేనికి ఎక్కువ ఇస్తున్నా ఇవ్వాలంటే ప్రార్థన. ఈ ప్రార్థనకు ఎక్కువ నువ్వు దేవుని సన్నిధానంలో గడిపినట్లయితే దేవుడు రెండవది మరి వాక్యం దేవుని వాక్యం ఈ రెండు మనం చేసినట్లయితే ఆయన మనసు తెలుసుకొని ఆ ప్రభు కోసం నీవు నేను జీవిస్తాం. మరి ఈరోజు మరి ప్రభు ఇచ్చిన ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మీతో మాట్లాడినాడు. ప్రభు ఈ మాటలు తెలియజేసినాడు. మరి ఆయన త్వరలో రానే ఉంటున్నాడు. జాగ్రత్త, నువ్వు ఉన్న సంఘంలో మరి దేవుని కోసం జీవించు. మరి నీకు ఇచ్చిన మరి ఏ టాలెంట్స్ ఉన్నా, పాటలు పాడే వరం ఉందా, మరి ఆరాధన చేసే వరం ఉందా, మరి వాక్యం చెప్పే టాలెంట్ ఉందా, ఆ టాలెంట్స్ని ప్రభు సన్నిధానంలో నువ్వు తీసుకొని వచ్చి మరి అనేక ఆత్మలు మరి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేవారిగా ఉండాలని మరి ఈరోజు మరి ఈ వాక్య భాగం ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి ప్రభు ఇచ్చిన ఈ లేఖన భాగాల ద్వారా మరి నీవు నేను గుర్తించుకోవాల్సిన విషయాలు వాక్యంలో మనం నేర్చుకున్నాం. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మరి జాగ్రత్తగా నడుచుకొనుచు చూచుకొనుము అనే వాక్యం మాత్రం సెలవిస్తున్నది. మరి ఈ వాక్య భాగాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి కళ్ళు మూసుకొని మరి ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాం. మరి ఇంతవరకు మరి దేవుని సన్నిధానంలో ఈ వాక్య భాగాన్ని గురించి మరి తెలుసుకున్నాం. దినములు చెడ్డవని మరి చెడ్డ దినాల్లో
నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ చెడ్డ దినాల్లో నువ్వు ఎంత దేవుని సన్నిధానంలో మరి సమయాన్ని గడుపుతున్నావు? మరి ఈ చెడ్డ దినాల్లో నువ్వు మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో దేవునికి తెలుసు. మీరు ఎలా ఉన్నారో దేవునికి తెలుసు. మనం ఎలా ఉండబోతున్నామో దేవునికి తెలుసు. మరి అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు వాక్య భాగం ద్వారా, మరి ఈ చెడ్డ దినాల్లో మరి నువ్వు దేవుని కోసం జీవించాలి. మరి ఈ అపాయకరమైన దినాల్లో యేసయ్య కోసం బ్రతకాలి. మరి ఎవరైనా అలా లేకపోతే ఈరోజు తీర్మానం తీసుకో. ఈరోజు తీర్మానం తీసుకో. తప్పకుండగా తండ్రి, తెలిసి తెలియని జీవితాన్ని జీవించానయ్యా. అయ్యా నువ్వు త్వరలో రానే ఉంటున్నావని నాకు తెలుదయ్యా తండ్రి అని ఎవరైనా కానీ మరి ఈ వాక్య భాగం ద్వారా పశ్చాత్తాపడతా ఉంటే దేవుడు అంటున్నాడు, మరి నిన్ను అన్ని విధాలుగా మరి దేవుడు దీవిస్తాడు. మరి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్య భాగాన్ని మరి నీ బిడ్డలు తెలుసుకొని ఉంటుండగా విన్న బిడ్డలందరినీ నీ ఆత్మపూర్ణులుగా చేయండి. విన్న బిడ్డలందరిపై నీ ఆత్మాభిషేకాన్ని ఉంచండి. విన్న బిడ్డలందరినీ నీ మహిమతో నింపండి అయ్యా. నేను వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో ఒక తృష్ణను దయచేయండి. నీలో బహు గొప్పగా ఎదుగుటకు సహాయం చేస్తారని నమ్ముచున్నాను పరిశుద్ధాత్మదేవ. అలాగే తండ్రి, మరి ఈ వాక్య భాగాన్ని మరి ఈ ఎపిసోడ్ ద్వారా అందించాలని మరి సహోదరి మరి అపరంజమ్మ మరి ముచ్చాలమ్మ ఎంతగానో ప్రభువనైనా మరి ఆ బిడ్డ మరి తప్పించింది, దేవుని వాక్యం అనేకులు తెలుసుకోవాలని నేను వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి భర్తను మరి అలాగే వారి కుమారుణ్ణి మరి వారి కుమార్తెను వారి అల్లుణ్ణి మరి వాళ్ళ మనవరాలని ఆశీర్వదింపచేయండి. నీ మహిమతో నింపండి అయ్యా వాళ్ళ బంధువులందరినీ. ఇంకా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ప్రభు తెలుసుకున్నట్లు సహాయం చేస్తావని, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవిస్తావని నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ యేసు నామంలో నాకు తెలుస్తున్నాను. ప్రైజ్ లార్డ్.